బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 13-14 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే నేటి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, సూర్యప్రకాష్ చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే కేబినెట్ భేటీ ఈ రోజు సాయంత్రం జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 13-14 తేదీల్లో జరిగేటటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా కేబినెట్లో చర్చించి అదేవిధంగా ఆమోదించాల్సినటువంటి అంశాల మీద ఈరోజు ప్రధానంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రానున్న రోజుల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ చట్టంలో తీసుకురావాల్సినటువంటి సవరణల మీద ప్రధానంగా ఈరోజు ఆ శాసనసభను ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. దానికోసం శాసనసభలో ప్రవేశపెట్టేటటువంటి బిల్లులకు సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేవి రానున్నటువంటి నవంబర్లో కానీ జనవరి 1st వీక్లో కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2016లో ఏ రిజర్వేషన్లు అమలు చేశారో అయ్యే రిజర్వేషన్లు తిరిగి రెండోసారి కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ చట్టంలో సవరణలు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత నెల 7వ తేదీ నుంచి 8 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించినప్పటికీ కేవలం నిరవధిక వాయిదా వేయటం మాత్రమే జరిగింది. కాబట్టి ప్రొరోగ్ చేయలేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడైనా నిర్వహించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు 13వ తేదీన అసెంబ్లీ సమావేశ శాసనసభ అదేవిధంగా 14వ తేదీన మండలి శాసన మండలి సమావేశం నిర్వహించి 2 రోజుల పాటు అంటే 13వ తేదీన శాసనసభలో ముందుగా ఈ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత 14వ తేదీన శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికోసం అని చెప్పేసి 13వ తేదీన శాసనసభ 14వ తేదీన శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసింది. దీనికోసం అవసరమైనటువంటి బిల్లుల మీద చర్చించి ఆమోదం పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా హైకోర్టు సూచించినటువంటి కొన్ని సవరణలు కూడా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కేబినెట్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత ఎల్లుండి జరిగేటటువంటి మంగళవారం బుధవారం జరిగేటటువంటి శాసనసభలో శాసన మండలిలో ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా యాసంగి సంబంధించినటువంటి ఏదైతే నిర్ణీత పద్ధతిలో సాగు విధానం ఉందో దాని మీద కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి అంటే ఈ ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున ధాన్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు కూడా అంటే గ్రామస్థాయిలోనే రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలన్న కాన్సెప్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ విషయం మీద కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అంటే యాసంగి సీజన్లో ఉండేటటువంటి నిర్ణీత సాగు విధానం కావచ్చు, అదేవిధంగా ధాన్యం సేకరణ కొనుగోలు విషయం కావచ్చు. ఈ రెండు అంశాల మీద కూడా ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు అంటే వచ్చే నెల ఈ నెల 13వ తేదీ అదేవిధంగా 14వ తేదీన నిర్వహించినటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కేబినెట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏదో ఉన్నాయో వాటి మీద ప్రధానంగా చర్చించి ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాంట్లో జిహెచ్ఎంసీ చట్టంలో మార్పులు సవరణలు తీసుకురావడం కోసం అని చెప్పేసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. వెన్నెల, ఓకే సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.